నాకు కళ్యాణ్ అన్నకి మాకిద్దరికీ స్ట్రెంగ్త్ హరి. నచ్చిన వాళ్ళు దీన్ని జీర్ణించుకోవచ్చు, నచ్చిన వాళ్ళు జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఆర్ట్స్ నందమూరి కళ్యాణరామ్ హోమ్ బ్యానర్. ఇప్పటి వరకు కళ్యాణరామ్ హీరోగా చేసిన సినిమాలలో చాలా వరకు ఈ బ్యానర్ నుంచి వచ్చినవే. బింబిసార చిత్రం వరకు కూడా ఎక్కువగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ బాధ్యతలన్నీ కూడా కళ్యాణరామ్ చూసుకునేవారు. కానీ బింబిసార చిత్రం టైంలో అటు హీరోగా ఇటు నిర్మాతగా రెండు బాధ్యతలు కష్టమైన నేపథ్యంలో కళ్యాణరామ్ నిర్మాణ బాధ్యతలన్నింటినీ కె హరికృష్ణకు అప్పగించాడు. బింబిసార చిత్రం నుంచి రీసెంట్ గా రిలీజ్ అయిన దేవర వరకు ఎన్టీఆర్ ఆర్ట్స్ బాధ్యతలన్నింటినీ హరికృష్ణ చూసుకుంటున్నాడు. అయితే ఈ విషయం చాలా కొద్ది మందికే తెలుసు, కానీ రీసెంట్ గా జరిగిన దేవర సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ చాలా ఎమోషనల్ అయ్యాడు. అటు ఫ్యాన్స్ ను ఉద్దేశించి కూడా, మీ వల్లే నేనున్నాను, ఈ జన్మంతా మీకు రుణపడి ఉండటమే కాదు, అప్పటి వరకు వడ్డీని పెంచుకుంటూనే వెళ్తాను అంటూ భారీ డైలాగులనే పేల్చడంతో సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. మా తల్లిదండ్రుల ఆశీస్సులతో పాటు అన్నిటికంటే ముఖ్యమైంది మా అభిమానులు. ఏ జన్మలో చేసుకున్న రుణమో ఈ జన్మలో కలిసి ఒక గర్భంలో పుట్టకపోయినా, కలిసి రక్తాన్ని పంచుకోకపోయినా, రక్త సంబంధం కంటే కూడా గాఢమైనటువంటి రుణపడిపోయేటువంటి అనుబంధం ఏర్పడిపోయింది మీ అందరితో. ఎప్పుడూ నా వెన్నంటే ఉండి, ఎప్పుడూ నా కోసం పోరాడుతూ, ఎల్లప్పుడూ నాకు మీ ఆశీస్సుల్ని అందచేస్తున్నందుకు శిరస్సు వంచి మీ పాదాభివందనం చేసుకుంటున్నాను. ఈ జన్మలో కాకపోయినా ఇంకొక జన్మలోనైనా మీ రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటాను, అప్పటిదాకా వడ్డీని లెక్క వేస్తూ ఉంటాను నేను. ఇంకొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. అందరూ దేవర చిత్రాన్ని ఇంత భారీ విజయం చేసినందుకు ఇంకొకసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాక ఎన్టీఆర్ తన స్పీచ్ చివర్లో ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ కు స్తంభం హరినే అని నొక్కి చెప్పడంతో అందరూ షాక్ గురయ్యారు. అప్పటి వరకు కూల్ గా మాట్లాడిన ఎన్టీఆర్ స్టేజ్ దిగిపోతూ వెనక్కి వచ్చి మరీ హరి గురించి మాట్లాడారు. ఈ విషయాన్ని జీర్ణించుకున్నా జీర్ణించుకోలేకపోయినా అవసరం లేదంటూ సీరియస్ గా మాట్లాడారు. ఎన్టీఆర్ అసలు ఇంతలా మాట్లాడడానికి ప్రధాన కారణం ఏంటా అని ఆరా తీస్తున్నారు. అంతేకాక అటు ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇటు సక్సెస్ మీట్ రెండూ కూడా వాయిదా పడటంతో ఫ్యాన్స్ తో ఇంట్రాక్ట్ అవ్వలేకపోయాననే బాధ దేవరా సక్సెస్ మీట్ లో ఎన్టీఆర్ కళ్ళల్లో క్లియర్ గా కనబడింది. ఫ్యాన్స్ ను ఇంట్రాక్ట్ అవ్వలేకపోయాననే బాధతోనే ఎన్టీఆర్ ఇలాంటి కామెంట్స్ చేశాడనే టాక్ కాస్త గట్టిగానే వినిపిస్తోంది. ముందుకెప్పుడు రాడు, ఎప్పుడు వెనకాలే నిల్చుంటాడు. మా హరికి చాలామంది ఎన్నో విధాలుగా తన్ని సరిగ్గా అర్థం చేసుకోరు, ఎందుకంటే తను ఎప్పుడు బయటకు వచ్చి తన గురించి చెప్పుకోడు కాబట్టి. ఎవరేమన్నా ఎవరేమనుకున్నా ఎన్టీఆర్ ఆర్ట్స్ అనే బ్యానర్కి స్తంభం హరి. నాకు కళ్యాణ్ అన్నకి మాకిద్దరికీ స్ట్రెంగ్త్ హరి. ఇందులో ఎటువంటి ఢోకా ఉండదు. నచ్చిన వాళ్ళు దీన్ని జీర్ణించుకోవచ్చు, నచ్చిన వాళ్ళు దీన్ని జీర్ణించుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.